మార్కెట్ కమిటీల్లో కూడా దళిత బహుజన మహిళా సోదరీమణులకు ప్రాతినిధ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేకమైన రిజర్వేషన్లు ఒక సంస్కరణ ద్వారా ఒక విప్లవాత్మకమైన ఆలోచన ద్వారా అమలులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎంతో మంది సోదరులు సోదరీమణులు మార్కెట్ కమిటీల చైర్మన్లు కాగలుగుతున్నారు. ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం ఉండాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూడా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇక పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలు సాధించాయి. ఒక కొత్త వ్యవస్థనే ఏర్పాటు చేసి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అనే పదవిని సృష్టించి ఒక కొత్త నియామకాన్ని క్రియేట్ చేసి ఆ అడిషనల్ కలెక్టర్ గారికి కేవలం గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల యొక్క ప్రగతి బాధ్యతను అప్పజెప్పి కేవలం ప్రగతి బాధ్యతను అప్పజెప్పడమే కాకుండా కొత్త చట్టాల ద్వారా వారికి విశేషమైన అధికారాలు కల్పించడమే కాకుండా నిధులు కూడా పల్లె ప్రగతికి పట్టణ ప్రగతికి టంచనుగా ప్రతి నెల మొదటి వారంలో ఇచ్చి ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రాంతాల్లో 9355 కొత్త పంచాయతీ సెక్రటరీ పోస్టులను మంజూరు చేసి అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేసి ఈరోజు గ్రీన్ బడ్జెట్ లాంటి ఆలోచన పెట్టి హరిత పల్లెలు హరిత పట్టణాలుగా తీర్చిదిద్దే విధంగా సరికొత్త విప్లవాత్మకమైన సంస్కరణను తీసుకొచ్చింది మన ప్రభుత్వం మన నాయకుడు కేసీఆర్ గారనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లిఖించిన ప్రతి సంస్కరణకు కేంద్ర బిందువు ప్రజలే. అందుకే ఈ అద్భుత విజయాలు అసాధారణమైన ఫలితాలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమం ఒక ఎత్తైతే ఉజ్వల తెలంగాణ కోసం చేపట్టిన సంస్కరణోద్యమం దేశ చరిత్రలోనే మరొక కొత్త అధ్యాయం అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో ఆనాడు కరెంట్ అంటేనే సంక్షోభం, నేడు కరెంట్ అంటే సంతోషం. ఆనాడు పట్టపగలే పారిశ్రామికవేత్తలకు కూడా రైతులతో పాటు అప్పటి సమైక్య పాలకులు ఇందిరా పార్క్ దగ్గర పట్టపగలే సుక్కలు చూపెట్టిన పరిస్థితి కరెంటు కావాలని అడిగిన పాపానికి. కానీ ఈరోజు వ్యవసాయ రంగమైనా పారిశ్రామిక రంగమైనా సామాన్య ప్రజానికమైనా ప్రతి రంగంలో ప్రతి వర్గంలో వెలుగులు నింపిన రంగం విద్యుత్ రంగం. ఈ రంగంలో తెలంగాణ సాగించిన ప్రస్థానం వెలుగులమయమని చెప్పక తప్పదు. తెలంగాణ ఏర్పడిన నాడు కేవలం 7788 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే అందులో కేవలం సప్లై చేయగలిగింది 5500 పైచిలుకు మెగావాట్లు మాత్రమే. అంటే 2000 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మన ప్రయాణం ప్రారంభమైతే స్వల్ప సమయంలో 16425 మెగావాట్లకు ఈరోజు మన స్థాపిత సామర్థ్యం చేరుకున్నది. దాంతోపాటు సోలార్ రంగంలో కూడా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది. తలసరి విద్యుత్ వినియోగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాకనే విజ్ఞప్తి చేసినట్టు భారతదేశంలోనే ఈరోజు తెలంగాణ అగ్రగామిగా ఉన్నది తలసరి విద్యుత్ వినియోగంలో. ఇది మన జీవన ప్రమాణాల సూచికలో ఒక ముఖ్యమైన గణాంకం అని చెప్పి కూడా నేను గౌరవ మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏం జరుగుతున్నది ఈరోజు నిరంతర విద్యుత్తో అంటే, నిరంతర విద్యుత్తో నిరంతర సంపద సృష్టి జరుగుతోంది. అది వ్యవసాయ రంగంలో కావచ్చు, పారిశ్రామిక రంగంలో కావచ్చు, నిరంతరం సృష్టించే ఈ సంపదతో రాష్ట్ర సంపద పెరుగుతున్నది. ఆ సంపద సంక్షేమ రూపంలో, రైతు బంధు రూపంలో, దళిత బంధు రూపంలో మళ్ళీ తిరిగి రాష్ట్ర ప్రజలకే దక్కుతున్నదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పారిశ్రామిక రంగం విషయానికే వస్తే ఒక క్లుప్తంగా చెప్పాలి అంటే ఆనాడన్నమాట తెలంగాణ వస్తే పెట్టుబడులు రావని, ఉన్న ఉద్యోగాలే పోతాయని ఆనాడు వెక్కిరించిన వారు ఈరోజు వాళ్లే అంటున్నారు కేసీఆర్ గారి పరిపాలనలో టీఎస్ ఐపాస్ లాంటి విధానాలతో తెలంగాణకు క్యూ కడుతున్న కంపెనీలను చూసి వాహ్ క్యా బాత్ హే అనే దాయికి ఈరోజు తెలంగాణ చేరింది అంటే ఆ క్రెడిట్ మొత్తం మన నాయకుడు కేసీఆర్ గారిదైన మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మాటలో తెలంగాణ పారిశ్రామిక పురోగతి గురించి వివరించాలి అంటే ఈరోజు ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రిక్ బస్సు దాకా, ఎలక్ట్రిక్ బస్సు నుంచి ఎయిర్ బస్సు దాకా, ట్రాక్టర్ నుంచి హెలికాప్టర్ దాకా, టైల్స్ నుంచి టెక్స్టైల్స్ దాకా, యాప్స్ నుంచి గూగుల్ మ్యాప్స్ దాకా అన్నిటికీ గమ్యస్థానం తెలంగాణ రాష్ట్రం అని గర్వంగా చెప్పేదానికి మనకి ఈరోజు చాలా సంతోషంగా చెప్పుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మనకు తిరుగు లేదు, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఎదురు లేదు, ఫార్మా సెక్టర్లో ఫస్ట్ ఉన్నాం, వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ప్రపంచానికే మనం రాజధానిగా మారిపోయినాం, ఐటీ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నాం. ఆగమైపోతుందన్న మన తెలంగాణ దేశానికే ఈరోజు ఆదర్శమైంది, ఉపాధి అవకాశాలకు అక్షయ పాత్ర అయిందనే మాట కూడా మన ఈ వేదిక ద్వారా నేను సగర్వంగా సంతోషంగా ఒక సహచరుడుగా మీతో పంచుకుంటా ఉన్నా. ఒకనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలకి తెలంగాణ బ్యాక్ ఆఫీస్ మాత్రమే, కానీ ఈరోజు తెలంగాణ, ఈరోజు హైదరాబాద్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్యాక్ ఆఫీస్ కాదు ఐటీ రంగానికి,
బ్యాక్ బోన్ అయి కూర్చున్నదనే మాట నేను సగర్వంగా చెప్తా ఉన్నాను. ఈరోజు గూగుల్ కి గుండెకాయ హైదరాబాద్, అమెజాన్ యాపిల్ కి ఆయువు పట్టు హైదరాబాద్, ఫేస్బుక్ కి ఫస్ట్ అండ్ ఫేవరెట్ డెస్టినేషన్ హైదరాబాద్. మన తెలంగాణ, మన హైదరాబాద్ మాత్రమే. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా అద్వితీయంగా ఐటీని ముందుకు తీసుకొని పోవాలనే ఒక బృహత్తరమైన ప్రయత్నం కరీంనగర్లో, వరంగల్లో, నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, ఖమ్మంలో, అన్ని పట్టణాల్లో కూడా ఐటీ హబ్లు ఏర్పాటు చేయడం ద్వారా తీసుకొని పోతా ఉన్నాం. అది మాత్రమే కాకుండా చివరగా ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాదు. భవిష్యత్తులో కేసీఆర్ గారి నాయకత్వంలో ఐటీ అంటే ఇన్క్రెడిబుల్ తెలంగాణ అనే విధంగా తీర్చిదిద్దేదానికి బృహత్తరమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కట్టుకథలకు, పిట్టకథలకు పెట్టుబడులు రావు. కఠోర పరిశ్రమ చేస్తే, అవినీతి రహితంగా క్లియరెన్సులు ఇస్తే, అవినీతి రహితంగా రెడ్ టేపిజాన్ని పక్కన పెట్టి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తే పెట్టుబడులు వస్తాయి తప్ప ఆషామాషిగా రావు. ఈరోజు పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే అగ్రభాగాన నిలిచింది మన తెలంగాణ. మన ఈ ప్రస్థానం ఇదే విధంగా కొనసాగాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినారు. అందులో భాగంగా 348 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఇది పూర్తయిన తర్వాత కొత్త పెట్టుబడులు, కొత్త పారిశ్రామిక కారిడార్లు, కొత్త పారిశ్రామిక క్లస్టర్లు, కొత్త ఉపాధి అవకాశాలు వేల కొలది రాబోతా ఉన్నాయి. బహుముఖమైన ప్రయోజనాలు కూడా సిద్ధించబోతా ఉన్నాయి. మన ప్రభుత్వం యొక్క ఫిలాసఫీ పరిశ్రమల గురించి ఒకే ఒక మాటలో చెప్పొచ్చు. పరిశ్రమలంటే టాటాలు మాత్రమే కాదు, పరిశ్రమలంటే తాతల నాటి కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలే, వాటికి కూడా పెద్దపీట వేసేది టీఆర్ఎస్ ప్రభుత్వం. పరిశ్రమలంటే బిర్లాలు మాత్రమే కాదు, బోర్లాబడ్డ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలను కూడా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది అని నమ్మేది టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈరోజు మన చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన నినాదం, మన ముఖ్యమంత్రి గారి నినాదం స్టార్టప్, స్టార్టప్స్ కి పెద్దపీట. కానీ కేంద్రంలో ఉన్న వారి నినాదం ప్యాకప్. ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల ఉసురు తీసి అక్కడ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి ఈరోజు కేంద్ర మనం కొత్త పరిశ్రమలకు మనం ప్రారంభిస్తుంటే వాళ్ళు ఉన్న పరిశ్రమలు ఉసురు తీస్తూ ఉన్నారు. ఒక మాట, భారతదేశంలో ఈరోజు స్టార్టప్ల గురించి రోజు పేపర్లలో వార్తలు వస్తూ ఉంటాయి. కానీ దేశంలోని అందరు స్టార్టప్లకి, దేశంలోని యువమిత్రులందరికీ ఈ వేదికగా నేను చెప్తా ఉన్నా, భారతదేశంలోనే ఈరోజు అతి సక్సెస్ఫుల్ స్టార్టప్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా 7 ఏళ్ల కింద పుట్టిన యువ నవ తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట నేను చెబుతూ మరి తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశాన్ని కల్పించిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా సహచరులను కోరుతూ జై తెలంగాణ.